ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి, బొంగూరు, కేతిగుంట, నందవరం, రామానాయుడుపల్లి గ్రామాలలో టీడీపీ రాష్ట్ర అంగన్వాడీ సాధికారత అధ్యక్షురాలు అచ్చంట సునీత ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లను వారు కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును విద్యావంతుడైన కంచర్ల శ్రీకాంత్కు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు జనార్దన్ నాయుడు, నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, శైలజారెడ్డి, చంద్రబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆచంట సునీత. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ అధ్యక్షురాలు. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గానికి పరిశీలకురాలుగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఏదైతే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మనం పోటీలో దింపినప్పుడు మంచి వ్యక్తులకు ఓటేస్తే సమాజం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. దానిలో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా శ్రీకాంత్ గారు, కంచర్లు శ్రీకాంత్ గారు ఇక్కడ పోటీ చేయటం అనేది పట్టభద్రుల నుండి జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మనం చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం అధోగతి పాలైంది అనడానికి బోలెడు కారణాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఒక ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక భయానకమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో సృష్టించితే ఏ విధంగా కంపెనీలన్న లూలు కంపెనీ కానీ వాళ్ళు అన్నీ కూడా కియాలాంటి పరిశ్రమలకు కూడా ఒక దశలో భయపడి వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నప్పుడు ఎన్నో కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడం కానివ్వండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, ఎస్సీ బీసీ మైనారిటీ పిల్లలు ఓన్లీ పెద్ద ఉన్నవాళ్ల పిల్లలే అమెరికన్స్ ఎంఎస్సీ చదవడం కాకుండా విదేశీ విద్యను ప్రోత్సహించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 20 లక్షలు సహాయం చేస్తే ఈ రోజు కనీసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేరుకు అమ్మఒడి అని చెప్పి ఒక 14,000 రూపాయలు ఆడవాళ్ల ఖాతాలో వేసి అదే నేను కొత్తగా పెద్ద డెవలప్ చేశానని చెప్పుకుంటున్నారు తప్ప ఈరోజు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.